సాగుచేసిన పంట వివరాలను రైతులు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఏవో శ్రీనివాసరావు సూచించారు. గురువారం జగదేవ్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలంలో 29 గ్రామ పంచాయతీలకు గాను 23 రెవెన్యూ గ్రామాల రైతులు తప్పనిసరిగా సాగు చేసిన పంట వివరాలను మండల వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండలంలోని రైతులకు కావలసినటువంటి విత్తనాలు, ఎరువులు సరిపడే విధంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు కావాలన్నా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా కోరారు. రైతు బంధు విషయానికి వస్తే గనక సుమారు 14,165 మంది రైతులకు గాను 15,30,00,000 రూపాయలు వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగినది. అదేవిధంగా వానాకాలానికి సంబంధించిన అన్ని పంటలు కూడా మనము అన్ని కూడా పర్చేజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితేనేమి, పత్తి కొనుగోలు కేంద్రాలు అయితేనేమి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అయితేనేమి సజావుగా సాగినాయి. 100కి 100% పంటను కూడా మనం కొనడం జరిగింది. ఈ యాసంగిలో కూడా రైతులు మన పరిసర ప్రాంతాల్లో మన మండలంలో జింక్ లోపం ఉన్నట్టుగా గమనించడం జరిగింది. కాబట్టి కంపల్సరీ దుక్కిలో లేదా దమ్ములో ఎకరానికి 10 కిలోల జింకును వేసుకుంటే జింక్ లోపాన్ని నివారించవచ్చు. అదేవిధంగా పైపాటుగా కూడా జింకును స్ప్రే చేసుకుని జింక్ లోపాన్ని నివారిస్తే మనము వేసిన ఇతర ఎరువులు, అడుగు మందులు కానీ, యూరియా కానీ, డిఏపీ కానీ ఇవన్నీ కూడా మొక్కలు పీల్చుకొని మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఇంకా ఎటువంటి సలహాలకు లేదా ఎటువంటి సూచనలకైనా మండల వ్యవసాయ అధికారిని కానీ లేదా మా ఏఈఓలు వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ సంప్రదించాలని కోరుతున్నాను. కూడా ముఖ్యమైన విజ్ఞప్తి వ్యవసాయ శాఖ తరఫున, మనము పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని గత వారం రోజులుగా మనం వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామ గ్రామాలు తిరిగి కలెక్ట్ చేస్తున్నారు. దీనికి మండలంలో మనం సుమారు 14,000కి పైచిలుక రైతుల తాలూకా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు, ప్రజాప్రతినిధులు మరియు సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా మా వ్యవసాయ విస్తరణ అధికారులకు సహకరించి మొత్తం పంటలు నమోదు చేయగలరని కోరుచున్నాము. ఎందుకంటే మనకు భవిష్యత్తులో ఏ పంటని కొనాలన్నా, ఏం చేయాలన్నా ఈ నమోదు తప్పనిసరి. కాబట్టి గవర్నమెంట్ సూచనల మేరకు వ్యవసాయ శాఖ అభ్యర్థిస్తుంది ఏంటంటే, అందరూ రైతులు కూడా తమ యొక్క పంట వివరాలను, అంటే యాసంగిలో ఎటువంటి పంటలు వేస్తున్నారో అవన్నీ కూడా సర్వే నెంబర్ల వారీగా మా వ్యవసాయ విస్తరణ అధికారులకి ఇచ్చి వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను.